మనం ప్రీవియస్ వీడియోలో స్టాటిక్ మెథడ్ సెల్ఫ్ పారామీటర్ గురించి చూసాం కదా. ఇప్పుడు స్టాటిక్ మెథడ్స్ అండ్ ఇన్స్టెన్స్ మెథడ్ గురించి చూద్దాం. సో ఇన్స్టెన్స్ మెథడ్, స్టాటిక్ మెథడ్. సో మనం ఇన్స్టెన్స్ మెథడ్ గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం. ఇప్పటి వరకు ప్రతి వీడియోలోనూ ఇన్స్టెంట్ మెథడ్ని ఎలా కాల్ చేసుకోవాలి ఏంటి అనేది చూసాం కదా. సో ఇప్పుడు స్టాటిక్ మెథడ్ అంటే ఏంటి, దానికి ఇన్స్టెన్స్ మెథడ్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో దాని పర్పస్ నేను ఒక క్లాస్ని డిఫైన్ చేసుకున్నాను, క్లాస్ డీటెయిల్స్. ఆ క్లాస్లో నాకు అట్రిబ్యూట్స్ ఏమీ లేవు, కానీ ఒక మెథడ్ ఉంది. డెఫ్ నేమ్ సెల్ఫ్, సెల్ఫ్ డాట్ ఎన్ ఈక్వల్స్ టు రమేష్, ప్రింట్ సెల్ఫ్ డాట్ ఎన్ అని ఇచ్చాను. సో ఇక్కడ వరకు అయితే మీకు క్లాస్ని డిఫైన్ చేసుకోవడం ఎటువంటి ప్రాబ్లం లేదనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మన క్లాస్ నేమ్ వచ్చి డీటెయిల్స్. ఆ క్లాస్లో మనకేముంది, నేమ్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే, సో ఆ మెథడ్లో నేను ఆ మెథడ్కి నేను సెల్ఫ్ పారామీటర్ని పాస్ చేశాను. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో సెల్ఫ్ పారామీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. సో మీరు ఇక్కడ ఏ పారామీటర్ పాస్ చేయకపోతే ఎర్రర్ చూపించేస్తుంది అనమాట. సో ఎందుకని మనం జనరల్గా అందరూ చేసేటట్టే, అందరూ ఎలాగైతే పారామీటర్ని సెల్ఫ్ అని పాస్ చేస్తారో మనం కూడా సెల్ఫ్ అనే పాస్ చేస్తాం. లేదు, మీ ఇష్టం వచ్చింది ఇక్కడ పెట్టుకుని పాస్ చేయొచ్చు పారామీటర్ నేమ్ కింద. సో ఇప్పుడు చూడండి, నేమ్ వన్ ఈక్వల్స్ టు డీటెయిల్స్. సో నేను ఒక ఆబ్జెక్ట్ని ఇనిషియేట్ చేశాను, దీన్ని ఇన్స్టాంటియేషన్ అంటారు అనుకున్నాం. నేమ్ వన్ ఈక్వల్స్ టు డీటెయిల్స్. సో నేను ఆబ్జెక్ట్ ద్వారా ఆ మెథడ్ని, ఓకేనా, ఇన్స్టెన్స్ మెథడ్ని కాల్ చేశాను. నేమ్ వన్ ఈక్వల్స్ టు రమేష్. ఇక్కడ వరకు అయితే మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ ఇక్కడ సెల్ఫ్ అనే పారామీటర్ లేదనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తూ ఉంటుంది మనకి, అంతే కదా. ఎర్రర్ త్రో చేసింది, అందుకని కంపల్సరిగా ఏదో ఒక సెల్ఫ్ పారామీటర్ని మనం పెట్టాలి. ఏదైనా పెట్టవచ్చు, కానీ సెల్ఫ్ పెట్టడం వల్ల మనకి వేరే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టాటిక్ మెథడ్ ఇన్స్టెన్స్ మెథడ్ని ఎలా కాల్ చేసుకుంటాము, ఇన్స్టెంట్ మెథడ్ని మనం ఇన్షియలైజ్ కూడా చేసుకోవచ్చు, దాని గురించి కూడా మనం చెప్పాం, ఇన్స్టెంట్ వేరియబుల్ని. కానీ ఇక్కడ స్టాటిక్ మెథడ్ ఏంటంటే చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మన డీటెయిల్స్ క్లాస్లోనే ఓకే. సో ఇక్కడ డీటెయిల్స్ అనే క్లాస్లోనే మళ్ళీ క్లాస్ని రివైట్ చేస్తున్నాను. నేమ్ అనేది యాస్టీస్గా ఉంది మెథడ్, అలాగే గ్రీట్ అనే మెథడ్ని నేను క్రియేట్ చేస్తాను. గ్రీట్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాస్తాను. ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ మెథడ్ ద్వారానే ఈ రెండింటిని కాల్ చేస్తున్నాను. నేమ్ గ్రీట్, రమేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ అనేది ఇక్కడ స్టాటిక్గా ఉంది. ఇప్పుడు ప్రింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది మనకి స్టాటిక్గానే ఉంది. ఇక్కడ ఏమి వేరియబుల్స్ ద్వారా సేవ్ చేయడం అలాంటివి ఏమి చేయలేదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది మనకు నార్మల్గా ప్రింట్ అయిపోవాలి. సో అందుకని ఇప్పుడు చూడండి, నేను సెల్ఫ్ తీసేసాను అనుకోండి, సెల్ఫ్ తీసేస్తే పారామీటర్ ఎర్రర్ వచ్చేస్తుంది మనకి. సో ఏం ఎర్రర్ వస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకోండి. టైప్ ఎర్రర్ ఏంటంటే గ్రీట్ టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 వాజ్ గివెన్ అని చెప్పి మనకు వచ్చేస్తుంది. సో పోనీ ఇక్కడ ఏదన్నా జెడ్ అనేది పాస్ చేద్దాం. జెడ్ పాస్ చేస్తే ఓకే, మనకి సెల్ఫ్ ప్లేస్లో జెడ్ అన్న మనకి మీకు అర్థమై ఉంటుంది సెల్ఫ్ అనేది మనం ఎందుకు రాస్తున్నాం అనేది. సో అందరూ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరి ఈ సెల్ఫ్ అనే పారామీటర్ని పాస్ చేయకోకుండా నేను స్టాటిక్గా నేను ఈ మెథడ్ని స్టాటిక్ మెథడ్ కింద డిక్లేర్ చేశాను అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ ఏం పారామీటర్స్ని పాస్ చేయాల్సిన అవసరం ఉండదు. మరి స్టాటిక్ మెథడ్ని ఎలా పాస్ చేస్తాము అంటే @ స్టాటిక్ మెథడ్ అనే కీవర్డ్ ఉంది మనకి. ఓకే, ఇక్కడ చూడండి, నేను దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసి, సో మీరు స్టార్టింగ్ పొజిషన్లో ఇవ్వకూడదు, ట్యాబ్ ప్రెస్ చేసి డెఫ్ కన్నా ముందే ఇవ్వండి. @ అని టైప్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి స్టాటిక్ మెథడ్ అనేది కనపడుతూ ఉంటుంది. స్టాటిక్ మెథడ్ని మీరు చూస్ చేసుకొని చేసుకున్నట్టయితే చూడండి, ఇప్పుడు మనం ఏం పారామీటర్ పాస్ చేయకోకుండా మనకి గ్రీట్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని వచ్చింది. ఒకవేళ మీరు పొరపాటున ఇక్కడ ఏదైనా వేరియబుల్ పాస్ చేశారనుకోండి, ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. సో సెల్ఫ్ అని రాసిన మీకు ఎర్రర్ వస్తుంది. అలా కాకుండా మీరు స్టాటిక్ మెథడ్ అని మీరు @ స్టాటిక్ మెథడ్ని యూజ్ చేసినప్పుడు మీరు పారామీటర్స్ని పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే స్టాటిక్ మెథడ్. అలాగే ఇన్స్టెంట్ మెథడ్ అంటే మీకు అర్థమైంది. కమింగ్ వీడియోస్లో ఇంకా ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రిన్సిపల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంతవరకు అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ని ఎలా క్రియేట్ చేస్తున్నాము, ఆబ్జెక్ట్ నేమ్ తోటి మనం ఇన్స్టెన్స్ తోటి మెథడ్స్ని ఎలా కాల్ చేస్తున్నాము. సో ప్రీవియస్ వీడియోలో సెల్ఫ్ మెథడ్ గురించి, సెల్ఫ్ పారామీటర్స్ గురించి చెప్పాను. అలాగే ఎలా వేరియబుల్ని, ఎలా క్లాస్ వేరియబుల్స్ని, అంటే వేరియబుల్స్ అంటే యాట్రిబ్యూట్స్ని ఎలా ఇన్షియలైజ్ చేసుకోవాలో కూడా చెప్పాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe my channel for the more videos.